వెల్కమ్ టు ఏవెంటీవీ తెలుగు న్యూస్. నేను మనీష. గౌరవలో కొలతే నేరాల నియంత్రణ కేసుల చేదరలో సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. సిరిసిల్లలోని సుందరయ్య నగర్ లో సిసి కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. కెమెరా నిఘా నీడలో పట్టణం సురక్షితంగా ఉంటుందన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలు ప్రజాప్రతినిధులు తమ వీధిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్, కౌన్సిలర్లు కల్లూరి రాజు, దుసా వినయ్, గీతా సహకార సొసైటీ ప్రెసిడెంట్ బండారు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిర్సిల్ల జిల్లా సిర్సిల్ల టౌన్ లో గీత సహకార గౌడ సంఘాల ఆధ్వర్యంలో 10 కల్లు దుకాణంలో ఒక కల్లు దుకాణంలో 4 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు. సో 10 షాప్స్ లో టోటల్ 40 కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కెమెరాస్ నుంచి సీసీటీవీ కెమెరాస్ నుంచి మనకు ఈ క్రైమ్ రిడక్షన్ లో క్రైమ్ ప్రివెన్షన్ లో చాలా హెల్ప్ అవుతుంది. సో మనం దీనికి ముందు కూడా చాలా క్రైమ్స్ ఈ సీసీటీవీ ద్వారా మనము డిటెక్ట్ చేశాం. మర్డర్ కేసెస్ కానీ, చైన్ స్నాచింగ్ కానీ, దొంగతనం కానీ ఇలాంటి కేసెస్ మనం డిటెక్ట్ చేయడం జరిగింది. అలానే ఒక సీసీటీవీ కెమెరా ఉంటే ఈవెన్ దొంగలు కూడా, క్రిమినల్స్ కూడా ఏమైనా దొంగతనం చేయాలి లేదంటే ఏమైనా క్రిమినల్ యాక్టివిటీస్ చేయాలి అంటే చాలా వాళ్ళు కూడా భయపడి వాపస్ వెళ్ళిన ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి.